యంత్రి ఛానల్ ఎక్కడ అవినీతి జరిగినా నిజాన్ని నిర్భయంగా ప్రకటిస్తున్నందుకు ఆ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకి అందరికీ అదే రకంగా ముందస్తు దీపావళి అదే రకంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులతో యంత్రి ఛానల్ ఇంకా డెవలప్ కావాలని నిర్భయంగా అవినీతిని బయటపెట్టాలని ఈ రాష్ట్రాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. మంచి మీద చెడు గెలవాలంటే జగన్ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మాజీ మంత్రి నారాయణ సూచనల మేరకు గౌడ్ హాస్టల్ సెంటర్లో కోటంరెడ్డి చేపట్టిన జగనాసుర దహనం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నెల్లూరు నగరంలోని అన్ని డివిజన్లలో కార్యకర్తలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చి సైకో పోవాలి అని రాసిన పత్రాలను దహనం చేశారు. జగన్ తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రన్న రాజ్యం రావాలంటే సైకో జగన్ను రాష్టం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు నిరంతరం రాష్ట ప్రయోజనాల గురించే ఆలోచిస్తూ ఉంటారని అలాంటి నాయకుణ్ణి కుట్రపూరితంగా జైల్లో పెట్టారని ఆగ్రహించారు. మాజీ మంత్రి అనిల్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తలపొగురు పట్టిన అనిల్ కి నాలుగు కోసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. యంత్రి ఛానల్ ప్రేక్షకులకు నెల్లూరు నగర ప్రజలకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఇప్పుడు దాకా నవరాత్రులు 9 రోజుల పాటు అమ్మవారిని కొలిచి 9 రూపాల్లో అమ్మవారిని పూజలు జరిపి నేడు 10వ రోజు విజయదశమి సందర్భంగా అమ్మవారి కృపా కటాక్షములతో ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యములతో ఆయురారోగ్యాలతో తృప్తుగాలని అదేవిధంగా అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి నెల్లూరు నగర ప్రేక్షకులందరికీ మరొకసారి మా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దుగ్గిశెట్టి సుజయ్ బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ.